రావి చెట్టు ఎన్నో విశేషాలతో కూడుకునుంది శాపాలు దోషాలు పూర్వజన్మ కర్మలను ఈ రావి చెట్టు తొలగిస్తుంది అందుకు మీరు చేయవలసిందల్లా ఏంటి అంటే అమావాస్య రోజు రావి చెట్టును పూజించడమే అంతేకాకుండా ఇంట్లో దేవుని మందిరంలో రావి చెట్టు ఆకుల్ని పెట్టి దానిపై దీపం వెలిగించడం ద్వారా శాప దోష కర్మ ఫలితాలు తొలగిపోతాయి రావి ఆకుతో ఇలా దీపం పెట్టి చూడండి మీ జీవితంలో అద్భుతమైన ఐశ్వర్యం తప్పకుండా సిద్ధిస్తుంది మీకు వెంటనే ధనయోగం కూడా కలుగుతుంది అని ఆధ్యాత్మికవేత్తలు చెప్తున్నారు మరి అవి ఏంటో ఆ పరిహారాలు ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం రావి చెట్టు ఆకులు తీసుకొచ్చి దానిపై ఎనిమిది ప్రమిదల నుంచి నువ్వుల నూనెతో దీపం వెలిగించే వారికి అనుకున్న కార్యాలన్నీ కూడా దిగ్విజయంగా పూర్తవుతాయి శనిగ్రహ దోషాలు సర్ప దోషాలు రాహు కేతు దోషాలు నవగ్రహ దోషాలు తొలగిపోతాయి సోమవారం జన్మించిన వారు రావి ఆకులు మూడు తీసుకుని నువ్వుల నూనెతో ప్రభిదల ద్వారా దీపాన్ని వెలిగించండి మంగళవారం జన్మించిన జాతకులైతే రెండు దీపాలు బుధవారం జన్మించిన జాతకులు మూడు దీపాలు గురువారం జన్మించిన జాతకులైతే ఐదు దీపాలు శుక్రవారం జన్మించిన వారైతే ఎనిమిది దీపాలు శనివారం జన్మించిన జాతకులైతే తొమ్మిది ఆదివారం జన్మించిన జాతకులైతే పన్నెండు రావి ఆకులపై ప్రమిదలను పెట్టి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించాలి రావి చెట్టు ఆకు కాడ దేవుని పటాల వైపు ఉండేలాగా ఆకు చివరి భాగం మనల్ని చూసే విధంగా దీపాన్ని వెలిగించాలి దీపం వెలిగించాక ఆ ముందు కూర్చుని దోషాలన్నీ కూడా తొలగిపోవాలంటూ ప్రార్థించుకోవాలి ఇలా చేస్తే దోషాలు తొలగి శుభ ఫలితాలు కలుగుతాయి శుక్రవారం పూట శ్రీ మహాలక్ష్మి దేవిని పూజించటం అలాగే ఆమె అనుగ్రహం పొందాలి అంటే తమలపాకుపై ప్రమిదను పెట్టి దీపం వెలిగించటం శుభప్రదం ఇంకా తమలపాకుపై ప్రమిదను పెట్టి నేతితో దీపం వెలిగించటం ద్వారా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని ఆధ్యాత్మిక సూత్రాలే చెప్తున్నాయి రావి చెట్టును పూజిస్తే సకలాభిష్టాలు నెరవేరుతాయి ఇంట్లో రావి చెట్టు ఆకులను ఉంచి దానిపై దీపం వెలిగించటం ద్వారా శాప దోష కర్మ ఫలితాలు తొలగిపోతాయి పూర్వ జన్మల పాపాలు కూడా తొలగిపోతాయి రావి చెట్టు ఆకులను తీసుకొచ్చి దానిపై ప్రమిదలను ఉంచి నువ్వుల నూనెతో దీపం వెలిగించేవారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి పూర్వజన్మ కర్మలను ఈ రావి చెట్టు తొలగిస్తుంది అందుకు మీరు చేయాల్సిందలే ఏంటో తెలుసా రావి చెట్టును పూజించడమే అంతేకాకుండా రావి చెట్టు నుంచి దానిపై దీపం వెలిగించడం ద్వారా కూడా శాపకర్మ దోష ఫలితాలు పోతాయి పూర్వజన్మల పాపాలు కూడా తొలగిపోతాయి రావి చెట్టు ఆకుల్ని తీసుకొచ్చి దానిపై ప్రమిదల నుంచి నువ్వుల నూనెతో ఎవరైతే దీపాన్ని వెలిగిస్తారో వారికి అనుకున్న కార్యాలన్నీ కూడా దిగ్విజయంగా పూర్తవుతాయి శనిగ్రహ దోషాలు సర్పదోషాలు రాహుకేతు దోషాలు నవగ్రహ దోషాలు వంటివి కూడా తొలగిపోతాయి మరి వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి